టీఎంసీ 58వ వార్డు పరిధిలో ఉన్న శాంతినగర్ మెయిన్ రోడ్ చర్చి పక్కన సిఆర్ బ్యాంక్విట్ హాల్ ఫంక్షన్ హాల్ ప్రక్కలైన్లో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ విశాఖపట్నం కంపెనీ వారు కోరమండల్ మెడికల్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది. ఈ హాస్పిటల్ నందు మెడికల్ సెంటర్ నందు కేవలం నామమాత్రపు ఫీజు 10 రూపాయలు మాత్రమే తీసుకుని ట్రీట్మెంట్ చేయదురు. ఇక్కడ అన్ని రకాలైన వ్యాధులను చూడటం జరుగుతుందని, అవసరమైన పరీక్షలను తక్కువ ధరకు చేయటకు అవకాశం కల్పించడం, అదే నామమాత్రపు ఫీజుతో తక్కువ ధరలతో టెస్టులు చేసి తక్కువ ధరలకు మందులను కూడా అందజేయదురు అని యాజమాన్యం తెలియజేసింది. ఈ మెడికల్ సెంటర్ వలన పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సామాన్య మధ్యతరగతిలో ఉన్న ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ విశాఖపట్నం వారు ఈ పారిశ్రామిక ప్రాంతంలో ప్రజలకు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కోరమండల్ మెడికల్ సెంటర్ డిఎంహెచ్ఓ జగదీశ్వరరావు, నాగేశ్వరరావు, డిస్టిక్ట్ ఎడ్యుకేషనల్ మీడియా ఆఫీసర్ వార్డ్ కార్పొరేటర్ గులిగిందల లావణ్య, వార్డు అధ్యక్షులు కృష్ణారావు, కోరమండల్ యాజమాన్యం నుంచి ఎం జ్ఞానసుందరం, యునైటెడ్ హెడ్ ఆర్ శ్రీనివాసరావు, డీజీఎం హెచ్ఆర్ జైగోపాల్, సిఆర్ హెడ్ కె శ్రీకాంత్, ఎస్ వెంకటరమణ, నారాయణ పాత్రుడు, వేణుగోపాల్ రెడ్డి మరియు పిఆర్ శర్మ, డాక్టర్ ఉదయ్, డాక్టర్ హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా సంతోషకరమైనది, ఎందుకంటే కోరమండల్ మెడికల్ సెంటర్ అనేది ఒక సెంటర్ మెడికల్ సెంటర్ ఓపెన్ చేసి 2015లోని దాన్ని ఓపెన్ చేయడం, అక్కడి నుంచి ఈరోజు వరకు కూడా నిరంతరం కూడా ప్రజలకి కంటిన్యూస్గా సేవలు అందించిన కోరమండల్ కంపెనీ వారు చాలా సంతోషకరమైన విషయం. అందులో భాగంగా మరింత ప్రజలకు చేరువగా, మరింత ఎక్కువ డెవలప్మెంట్తో, మరింత ఎక్కువ మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో, ప్రజలకు ఇంకా ఎక్కువ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ఏదైతే కోరమండల్ మెడికల్ సెంటర్ ఏదైతే పక్కన ఉన్నదో 60వ వార్డులో ఉన్నదో అది తెచ్చి పక్కన ఇంకో వార్డు 58వ వార్డులో పెట్టి దాన్ని మరింత ఎక్కువ మెడికల్ ఫెసిలిటీస్ ఇస్తూ మరింత ప్రజలకు దగ్గరగా చేస్తూ ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది 58వ వార్డులోనే. ప్రత్యేకంగా మేడం కంపెనీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఏదైతే ప్రజలకి కోరమండల్ కంపెనీ వారు సేవలు అందిస్తూ ఉన్నారో ప్రతి సేవని కూడా ప్రజలు వినియోగించుకుంటున్నారని తెలియజేసుకుంటూ, మరింత ఎక్కువ ఫండ్స్ కానివ్వండి, లేదంటే సిఎస్ఆర్ ద్వారా ఏదైతే ఫండ్స్ వస్తాయి దానికి కానివ్వండి, లేదంటే వాళ్ళ సేవలు మరింత ఎక్కువ పెంచాలని, మా ముఖ్యంగా మా 58వ వార్డు ప్రజలకి మరింత ఎక్కువగా చేయాలని, ఎక్కువ సిఎస్ఆర్ ఫండ్స్ రిలీజ్ చేయాలని ప్రత్యేకంగా ఈ సభాముఖంగా కోరమండల్ కంపెనీ వారిని కోరుకుంటూ, ఏదైతే సేవలు ఇప్పటి వరకు కంపెనీ వారు అందించారో ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రెడీగా ఉన్నామండి. దాంట్లో భాగంగా మన 10 రూపాయల హాస్పిటల్ అనే ఎంతో పేరుగాంచిన కోరమండల్ మెడికల్ సెంటర్ అక్కడ ఉన్నదాన్ని ఫెసిలిటీ అనేది ఏంటంటే రకరకాల రిక్వెస్ట్లు వచ్చినాయి మనకి, దాని ద్వారా ఇంకా ఫెసిలిటీ పెంచుకోవాలని చాలా మందికి అప్ టు కలెక్టర్ ఆఫీస్ కూడా మనం అప్రోచ్ అవ్వడం జరిగింది. బట్ ఏంటంటే మనకి ప్లేస్ కన్స్ట్రెయింట్, ఇక స్థలం దొరకకపోవడం వల్ల కొంచెం ముందుకొచ్చి ఈ ఫెసిలిటీ దొరకడం మనకి చాలా అదృష్టంగా భావించాం. దాంతో ఏవైతే రిక్వెస్ట్లు వచ్చాయో వాటన్నిటినీ అవసరాలు, ప్రజలకు అవసరాలు తీర్చే విధంగా రకరకాల ఫెసిలిటీస్ అన్నింటినీ, అంటే మన పీడియాట్రిక్స్ చిన్నపిల్లలకు సంబంధించిన వ్యాధులకు సంబంధించినవి, అంతేకాకుండా పల్మనాలజిస్ట్ ఊపిరితిత్తులకు సంబంధించినవి, అంటే కోవిడ్ ద్వారా తర్వాత ఏమైతే మనకి ప్రాబ్లమ్స్ వచ్చినాయో దాన్ని నిర్మూలించే విధంగా పల్మనాలజీ ఫెసిలిటీ అండ్ ఎక్స్రే ఫెసిలిటీస్, ఎక్స్రే ఫెసిలిటీ ఎక్స్క్లూజివ్గా అంటే అందరికీ అందుబాటులో ఉండాలనే మినిమం ఛార్జెస్తో ఇక్కడ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా స్పెషలిస్ట్ డాక్టర్స్ని రప్పించి రకరకాల వ్యాధుల గురించి మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి అందరికీ అందుబాటులో ఉండే, అంటే ఈ రోజుల్లో వైద్యం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మనం అందరికీ అందుబాటులో ఉండాలి, అఫోర్డబుల్ ప్రైస్లో ఉండాలనే ఉద్దేశంతో, మనకి అందరికీ సర్వ్ చేయాలనే భావంతో కోరమండల్ సంస్థ ముందుకు వచ్చి మనకి ఈ ఫెసిలిటీని ప్రారంభించడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైనా రిక్వెస్ట్లు అప్పుడు సీజనల్ డిసీజెస్ ఏమన్నా సరే వాటిని తీర్చడానికి మనం ముందొస్తామని చెప్పేసి అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.